ఫస్ట్ క్యారెట్ తురుముకుని పక్కన పెట్టుకోవాలండి. క్యారెట్ ఫ్రై సింపుల్ ఎలా చేయాలో చెప్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాయమిన్ పప్పు యాడ్ చేసుకోండి. సాయమిన్ పప్పు ఫ్రై అయ్యేదాకా వేయించుకున్నాక నెక్స్ట్ మనం క్యారెట్ తురుముకున్నాం కదండి, ఆ తురుముకున్న క్యారెట్ని ఆయిల్లో వేసుకోవాలి. నేను పచ్చి క్యారెట్ని తురుముకుని వేసుకున్నాను అండి, నేను ఏం బాయిల్ చేయలేదు. మామూలు క్యారెట్ని వాష్ చేసుకుని నీట్గా తురుముకున్నానండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. పచ్చి వాసన పోయింది అనుకున్న తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని అలా కుక్ చేసుకుంటే మనకి ఆ క్యారెట్ అదంతా మెత్తబడుతుంది. కుక్ అయింది అనుకున్న తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కారం యాడ్ చేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే క్యారెట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం కారం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అదంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది.